అవుతారు సామాన్లన్నీ కార్లో పెట్టించావా? సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి. నువ్వేం పెడుతున్నారు ఇక్కడ? అమతం ఉండాలి కదండి. నాతో పాటు పంపిస్తాయి. అవి బాబా ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి. కరెక్ట్ కరెక్ట్. టైం అవుతుంది, శేఖర్ ఇంకా రాలేదు. మరి పాటికి అదిగోనండి మాటల్లోనే వచ్చేసారు శేఖర్ బాబు గారు. ఏమిటండి అర్జెంట్ గా రమ్మని టెలిఫోన్ చేశారు? అవును బాబు, అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది, కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ బాబు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటండి? నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి. నువ్వేమీ సందేహించొద్దు. నా ఆస్తి, నా సర్వస్వం నీది. ఏమీ మొహమాట పడకుండా నీకు కావాల్సినంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి. అవసరమైతే అలాగే చేస్తాను. పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు, నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. సరేనా? గుడ్ గుడ్. వస్తాను. ఏంటి సార్, పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు? శుభకార్యం జరిపించడానికే పెడుతున్నారు. మా చెల్లాయి పెళ్లి. అచ్చా అచ్చా. ఇంతకీ ఎంత కావాలి సాబ్? కనీసం 30,000 కావాల్సి వస్తుంది. మాకున్న చెల్లా ఇల్లు. ఈ పత్రాలు దానికి సంబంధించినవి. వీటిని దగ్గర పెట్టుకుని తప్పేయండి. మీపై మాకు నమ్మకం ఉంది సాబ్. థ్యాంక్ యూ. 30,000. జాగ్రత్త జాగ్రత్త. చాలా థ్యాంక్స్. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య? ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు. వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలు పెళ్లి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చినప్పుడు నీకోసం ఏం తీసుకోవాలి? అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట. ముచ్చాలు ఓకే. రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట. గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట. అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టన్నయ్యా. అలాగేనమ్మా. నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చిపెట్టాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5,000 ఖర్చులు కొనుక్కోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను. మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా, నాకు బాబు. మిస్టర్ పురుషోత్తంరావు గారు, వీ విల్ డెఫినెట్లీ అచీవ్ వాట్ వీ వాంట్. రియల్లీ జపనీస్ కొలాబరేషన్ ఇస్ వెరీ ఫార్చునేట్ ఫర్. ఆ రావయ్య రారా, మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. హలో. వారు పద్మ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ మిస్టర్ సోమశేఖర్. హలో. వీరు చంద్ర ఐరన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రావు. హలో. వారు జాక్సన్ అండ్ పాల్ టెక్నికల్ అడ్వైజర్. బై ది బై, మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం. నా పేరిట? అవును బాబు, నువ్వు మామకు తగ్గలుడు అనిపించుకోవాలి. నేనెవరో చిన్న చూపు చూడడానికి లేదు. అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను. వద్యం వస్తుంది, అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. నిజంగా ఇవాళ నా జీవితంలో చాలా సంతోషమైన రోజు. Hello, at the door, sir. I'm speaking for someone, sir. Please come immediately. Yes, please. ఎందుకు బాబు ఇప్పుడు నాకేమైందని? ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది. అయినా పక్కన ఉన్నావుగా, పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు. హలో, ఎస్ సంధ్య స్పీకింగ్. హలో సంధ్య, నేనే మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ? నేను బానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన పనులు కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకి. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్. బాగున్నారు. ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే. ఆవిడ పెళ్లి కట్నాలు కానుకలు ఇహంతే. చూడండి, ఇదిగో ఈ కాగితాలే, చెట్టు కాగితాలు. చూడండి బాబు, చూడండి, ఈ పెద్ద మనిషి చేసిన పని. వ్యక్తి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనిగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు.